Look here, there and yonder, the world is full of wonder. For all the where and why, hows and the when, what, where's, there's but one place worthy, Achala Bharati. There's but one place worthy, Achala Bharati. Hello children, how are you all doing? Hope you are all fine. Now tell me one thing, whom do you think of when you fall ill? Yes, you think of a doctor, isn't it? Do you know who the first Indian female doctor was? Come, listen to this story. Achala Vismaya Loka, an amazing world of limitless fun. Brought to you by Achala Bharati Trust. హలో పిల్లలు, ఎలా ఉన్నారందరూ? ఈరోజు మనం ఒక అసాధారణ మహిళ గురించి తెలుసుకుందాం. తన పేరు డాక్టర్ కదంబిని గంగూలీ. మీకు తన వృత్తి ఏంటో తెలిసిందనుకుంటా? అవును, తను ఒక డాక్టర్. ఈ రోజుల్లో మనకు చాలామంది లేడీ వైద్యులు ఉన్నారు, కానీ మనం స్త్రీలు అనుకోని యుగంలో డాక్టర్ గురించి మాట్లాడుతున్నాం. వారి చదువు మరియు కెరియర్లు వారికి సుదూర కథలు. రండి, డాక్టర్ కదంబిని గంగూలీ యొక్క అసాధారణ జీవిత గురించి మరింత తెలుసుకుందాం. కదంబిని 1861 సంవత్సరంలో బెంగాల్లో జన్మించారు. ఆమె తండ్రి ప్రధాన ఉపాధ్యాయుడు మరియు మహిళలకు సంబంధించిన అనేక సామాజిక ఉద్యమాలలో పాల్గొన్నారు. తర్వాత ఆమె కలకత్తా విశ్వవిద్యాలయానికి ప్రవేశ పరీక్ష రాసింది. మొత్తం బ్రిటిష్ వారిలో మొదటి ఇద్దరు మహిళ గ్రాడ్యుయేట్స్లో కదంబిని ఒకరు. 1883 సంవత్సరంలో కదంబిని తన గురువు ద్వారకానాథ్ గంగూలీని వివాహం చేసుకుంది. ఆమెకు 17 సంవత్సరాలు పెద్దవాడైన బ్రహ్మ సమాజ్ నాయకుని పెళ్లి చేసుకుంది. ఈ నిర్ణయం చాలా మందికి ఆమోదయోగ్యం కాదు. 39 ఏళ్ల ద్వారకానాథ్ వితంతుడు మరియు కొందరు తమ వివాహాన్ని గుర్తించడానికి నిరాకరించారు. అప్పుడు అందరూ అనుకుంటారు ఆమె ఇంకా తన చదువుకి సమాప్తి చెప్తుంది అని. కానీ తన భర్త సహాయం మరియు ప్రోత్సాహం తనను మెడిసిన్ అధ్యయనం చేయడానికి ప్రేరేపించింది. కానీ డాక్టర్ కావడం ఆ రోజుల్లో ఒక మహిళకు అంత సులభం కాదు. కలకత్తా విశ్వవిద్యాలయంలో ఇంతవరకు ఏ స్త్రీ చదువుకోనందున మెడికల్ కాలేజ్ ఆమెకు ప్రవేశం ఇవ్వడానికి నిరాకరించింది. కానీ ప్రచారం చేస్తున్న ద్వారకానాథ్ గంగూలీ కలకత్తా మెడికల్ కాలేజ్లో మహిళా విద్యార్థుల నమోదు గురించి బెదిరింపు చేస్తాడు. కదంబిని ప్రవేశం నిరాకరించినట్లయితే న్యాయ సహాయం తీసుకుంటాము అని. చివరికి 1884 సంవత్సరంలో వారి ప్రయత్నాలు చెల్లించి కదంబిని కలకత్తా మెడికల్ కాలేజ్లో ప్రవేశం లభించింది. ఆమెకు 17 రూపాయల స్కాలర్షిప్ కూడా ఇచ్చారు. 1886 సంవత్సరంలో ఆమె అర్హత సాధించిన మొదటి మహిళా వైద్యురాలిగా రికార్డ్ సృష్టించింది. పిల్లలు, మరియు పిల్లలు మీకు గుర్తుంది అనుకుంటాను, ఇంతకు ముందు మేము ఫ్లోరెన్స్ నైటింగేల్ గురించి తెలుసుకున్నాము కదా. మీకు తెలుసా, కదంబిని సాధించినది ఫ్లోరెన్స్ నైటింగేల్ యొక్క దృష్టిని ఆకర్షించింది. అందుకనే 1887 సంవత్సరంలో తన గురించి మరింత విషయాలు తెలుసుకోవాలని తన స్నేహితుడికి పత్రం రాస్తుంది. మరియు స్థానిక ఆసుపత్రిలో వైద్యురాలిగా తన పనిని ప్రారంభించారు. కానీ తనకు సంతృప్తి చెందలేదు. అన్ని సంప్రదాయాలని ఉల్లంఘిస్తూ తదుపరి అధ్యయనం కోసం 1893 సంవత్సరంలో ఇంగ్లాండ్కు తరలింది. తన భర్త మరియు బారిస్టర్ అయిన
తన బంధువు యొక్క బలమైన సహాయంతో లండన్లో మెడికల్ సైన్సెస్ అట్ స్కాటిష్ కాలేజ్ ఎడిన్బర్గ్ లో ట్రిపుల్ డిప్లొమా కోర్సులకు హాజరు కావాలని నిర్ణయించుకుంది. అలాగే ఎల్ఆర్సిపి, ఎల్ఆర్సిఎస్ మరియు ఎల్ఎఫ్పిఎస్ యొక్క ప్రతిష్టాత్మక అర్హతలతో లండన్ నుంచి తిరిగి వస్తుంది. ఆ సంవత్సరంలో 14 మంది విజయవంతమైన అభ్యర్థులలో ఆడవారిలో మరియు మొదటి భారతీయ మహిళ అంటూ అటువంటి అరుదైన ఘనతను సాధిస్తారు పిల్లలు. మరియు ఆమె పీడియాట్రిక్స్ మరియు గైనకాలజీలో కూడా నైపుణ్యం సాధించింది. ఆమె ప్రైవేట్ ప్రాక్టీస్ ప్రారంభించడం ముందు ఒక స్థానిక ఆసుపత్రిలో కొద్ది కాలం పనిచేసింది. కదంబిని అనేక సామాజిక ఉద్యమాలకు నాయకత్వం వహించేవారు. ఆ రోజుల్లో మహిళలు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కార్యకలాపాలలో పాల్గొనడానికి అనుమతి ఉండేది కాదట. కానీ 1889 కదంబిని మరియు మరో 5 మంది మహిళలకు 5వ కార్యకలాపాలలో హాజరు కావడానికి అనుమతి ఇవ్వబడింది. బెంగాల్ విభజన తరువాత 1906 కలకత్తా మహిళా సమావేశం జరిపించారు. ఆమె మరియు ఆమె భర్త కలకత్తా మెడికల్ కాలేజ్లో మహిళా అభ్యర్థుల ప్రవేశానికి చాలా కష్టపడ్డారు పిల్లలు. ఆమె నిరంతర ప్రయత్నాలు మరియు సంకల్పం ఫలించింది. కలకత్తా మెడికల్ కళాశాల చివరకు మహిళలను తమ కళాశాలలో చదువుకోవడానికి అనుమతించిందట. కదంబిని తన చివరి శ్వాస వరకు అనారోగ్యంతో ఉన్నవారిని మరియు పేదవారిని చూసుకుని చాలా కష్టపడ్డారు. ఆమె 3 అక్టోబర్ 1923 కన్నుమూశారు పిల్లలు. ఆమె జ్ఞానం కోసం పడిన తపన, దాహం మరియు ఆమె సమాజానికి చేసిన పని, సహాయం తరాల నుండి చాలా మందికి స్ఫూర్తిదాయకంగా ఉంది పిల్లలు. That was an inspiring story, isn't it, children? See, Dr. Kadambini Ganguly fought against all odds and brought laurels to this country. I hope all of you will do the same, study well and bring laurels to our country. Please share this with your friends and tell them about the first Indian lady doctor. See you, bye. Thank you.